हेलो नमस्ते, वेलकम टू यंग शेफ। तो ఈ రోజు మన యంగ్ షెఫ్ కి కార్వన్ నుంచి ఒక కత్తి లాంటి రెసిపీ మనందరికి టేస్ట్ చేయించడానికి ఒక్కుందన ఒక బొమ్మ రాబోతుంది, మరి తను పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ భావన। జీడిపప్పు, నానబెట్టిన జీడిపప్పు పేస్ట్, ధనియాల పొడి, కారం, పసుపు, కసూరి మేతి, ఉప్పు, వేయించిన ఉల్లిపాయ పేస్ట్, పెరుగు, టమాటా పేస్ట్, నూనె, వెన్న, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా। కాజు పనీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం। సో ఫస్ట్ ఏం చేయాలి? మరి ఫస్ట్ పనీర్ తీసుకోవాలి। తీసుకున్నావా? ఆల్రెడీ తీసుకున్నావా? షాప్ నుంచి? షాప్ నుంచి తీసుకుంటాం, మనం చేయాలి కదా ప్రాసెస్। అదే ఏం చేయాలి? ఫస్ట్ దీన్ని కట్ చేయాలి। ఓకే, కట్ చేసేయి। భావన ఏం చేస్తుంటావు నువ్వు? నేనా? డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది। డిగ్రీ ఫైనల్ ఇయర్? ఏ గ్రూప్? బీకామ్ కంప్యూటర్స్। కంప్యూటర్స్ అంటే నీకు కంప్యూటర్ గురించి మొత్తం తెలుసు? తెలుసు। తెలుసా? తెలుసు। డిఫైన్ కంప్యూటర్? ఇప్పుడు గుర్తుంటుందా? ఏ చెప్పు, ఏ ఇంత ఈజీ క్వశ్చన్ అడిగాను? డిఫైన్ కంప్యూటర్ సిక్స్త్ క్లాస్ పిల్లల క్వశ్చన్ అది। అబ్బా, ఇప్పుడు లాక్డౌన్లో మర్చిపోయాను। లాక్డౌన్లో మర్చిపోయావా? మరి ఎగ్జామ్ పెడితే ఏం చేస్తావు భావన? అప్పుడు చదువుతాలే। అప్పుడు చదువుతావా? అంటే కాపీ ఏమైనా కొడతావేమో అని కాపీ కొట్టాను। అంటే ఆలోచించింది ఒక నిమిషం, అంటే కొడుతుంది కట్ చేసుకోవాలి ఇలా। ప్యాన్, ప్యాన్ పెట్టేనా? స్టవ్ ఆన్ చేసే నువ్వు? ఎస్। బటర్ వేయాలి, తర్వాత కొంచెం ఆయిల్ గిట్టా। బటర్ కూడా కరిగిపోయింది, అయితే ఇప్పుడు ఇవి వేసుకోవాలి। సో నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఉన్నారు। ఒక బ్రదర్? ఒక బ్రదర్ పెద్ద? చిన్న? చిన్న। ఓకే, సో ఇవి వేగిపోయినాయి, బౌల్లో తీసుకోవాలి। ఓకే, నీకు మిక్సింగ్ బౌల్ కావాలా? కావాలి। ఎస్, ఓకే వేసే। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, పసుపు, పసుపు ఓకే, వేయించిన ఉల్లిపాయల పేస్ట్ కరెక్ట్తో కలపాలి, టమాటా పేస్ట్ వేయాలి, సనికు హాబీస్ ఉన్నాయా భావన? నువ్వు క్లాసికల్ డాన్సరా? ఏ క్లాసికల్ డాన్స్? ఏ ఫామ్? భరతనాట్యం ఒకటే? అదెందుకు అంతసేపు ఆలోచించావు? అదా కాదా అండ్ డౌట్? కాదు కాదు, అదే। ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? నేను చిన్నప్పటి నుంచి వచ్చి నాకు। ఎంత చిన్నప్పటి నుంచి? మరి పుట్టంగానే? కాదు కాదు, ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకుంటా। ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నావు అంటే నువ్వు పెద్ద సీనియర్ అనమాట ఇప్పుడు? ఇప్పుడు సీనియరే, కానీ మధ్యలో ఆగిపోయింది। మధ్యలో ఆగిపోయినా కానీ నీ కింద జూనియర్స్ ఉంటారు కదా? ఉంటారు, వాళ్ళకి నేర్పిస్తుంటావు నువ్వు? ఒక్కొక్కసారి నేర్పిస్తుంటా చిన్నపిల్లలకి। ఓకే, సో ఫుల్ వేగిపోయిన? వేగిపోయింది బాగా। ఇప్పుడు దాంట్లో మనం పెరుగు వేసుకోవాలి। వన్ స్పూన్ కారం వేసుకోవాలి। ఓకే, ధనియాల పొడి హాఫ్ స్పూన్ వేసుకోవాలి, హాఫ్ స్పూన్ గరం మసాలా, నానబెట్టిన కాజు పేస్ట్ ఒక కప్పు, కాజు పేస్ట్, కాజు పేస్ట్, నీళ్ళు, వాటర్ వేయాలి। నీకు నీళ్లు కావాలేమో అనుకున్నా, నీళ్లు అనగానే ఓ దాహం వేస్తుందేమో, మా భావన చాలా కష్టపడుతుంది ఇవాళ అని వేసేనా? తగినంత ఉప్పు, ఓకే, కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసేసాను,
అది కాజు మనం ఫస్ట్ చేసి పెట్టుకోం కదా అది వేయించుకున్నాము yes వాడేసేసాడు కసూరి మెతి వేస్తున్నాను అయిపోయిందా కర్రీ అయిపోయింది ఒక 5 నిమిషం మూత పెట్టేస్తా అయిపోతుంది ఓకే ఇప్పుడు ఇంకో 5 నిమిషం మూత పెట్టాలా అయిందా అయ్యింది సర్వింగ్ బౌల్ లో తీసేసుకో ఇప్పుడు ఏంటా ఇట్లా లేపి పోద్దాం అనుకున్నావా అమ్మో వద్దులే నింతం తీస్తా ఆ సో రెడీ అయిపోయిందా కన్నట్లో కర్రీ కన్నా హైలైట్ ఏంటంటే నా కోసం పరాటా పెట్టింది దాంట్లో అంటే అలా కాదు ఉట్టి కర్రీ అని టేస్ట్ చేస్తాం కదా సో కర్రీలోకి రైస్ కానీ పరాటా కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంకే వేరు అసలు సో అలా నాకు హ్యాండ్ ఓవర్ చేసేస్తే మేము టేస్ట్ చేసేస్తాం ఓకే చేసి చెప్పండి ఎలా ఉందో టేస్ట్ చేద్దాము కానీ లోపల కాజు పనీర్ కర్రీ రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి కాజు పనీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు పనీర్ జీడిపప్పు నానబెట్టిన జీడిపప్పు పేస్ట్ ధనియాల పొడి కారం పసుపు కసూరి మేతి ఉప్పు వేయించిన ఉల్లిపాయ పేస్ట్ పెరుగు టమాటా పేస్ట్ నూనె వెన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కాజు పనీర్ కర్రీ తయారు చేసుకునే విధానం ముందుగా పన్నీర్ ని ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత పొయ్యి వెలిగించి బాండి పెట్టి వెన్న నూన వేసుకోవాలి వెన్న కరిగిన తర్వాత కాజుని వేయించుకోవాలి అలా వేయించుకున్న కాజుని బౌల్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే బాండిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేయించిన ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ వేసి కలుపుకుని ఫ్రై చేసుకోవాలి పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత పెరుగు కారం ధనియాల పొడి గరం మసాలా నానబెట్టిన కాజు పేస్ట్ సరిపడా ఉప్పు వేసి కలుపుకుని తర్వాత ముందుగా కట్ చేసిన పనీర్ వేయించుకున్న జీడిపప్పు కసూరి మేతి వేసి కలుపుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ అండ్ టేస్టీ టేస్టీ కాజు పనీర్ కర్రీ రెడీ కాజు పనీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా ఇట్స్ టేస్టింగ్ టైమ్ yes విత్ పరాటా టేస్ట్ చేయరా ఓకే సో ఎస్ టేస్ట్ చేసేస్తా ఎలా ఉంది యమ్మీ యమ్మీ ఇంకో టేస్ట్ చేస్తావు చెయ్యాలి తప్పదు యమ్మీ యమ్మీ లేదు అందర్ పైన సూపర్ స్పైసీ అండ్ బటర్ వేయడం వల్ల అలా కరిగిపోతుంది రోట్లో పన్నీర్ కూడా అలా స్మూత్గా వెళ్ళిపోతుంది సూపర్ అండ్ ఇరక్కొట్టేసింది రెసిపీ థ్యాంక్ యూ సో మచ్ ఒక అద్భుతమైన రెసిపీ నేర్పించావు థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్ చూసారు కదా భావన చేసిన కాజు పన్నీర్ కర్రీ ఎంత యమ్మీ యమ్మీగా డెలిషియస్గా ఉందో సో మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి ఇది ఇవాటి ఎపిసోడ్ వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా అంటే టేక్ కేర్ కీప్ స్మైలింగ్ అండ్ బాయ్ బాయ్